नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़। सितंबर 29 आंध्र तेलंगाणा मंजिम बंदी को जीवो नंबर 3 साधन समिति पिलिपिंचिंदि। जीवो नंबर 3 रिजर्वेशन चट्टबद्धतकु उडुंपट्टु पडुतुन्न गिरिजन संघालु इंदुकोसं राज्यांग सवरण चेसि కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి। ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా జీవో నంబర్ 3 సాధన సమితి మంజిం బంధుకు పిలిపించింది। 9వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని సాధన సమితి నాయకులు పార్టీలో డిమాండ్ చేశారు। నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని కోరిన సమితి పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలని కోరారు। ఇవే డిమాండ్లతో సెప్టెంబర్ 29న తలపెట్టిన మంజిం బంధును విజయవంతం చేయాలని కోరారు। జీవో నంబర్ 3 కి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29న నిర్వహిస్తున్న బంధును విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర గిరిజన ప్రజానికం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। గిరిజన ప్రాంతంలో ఉన్న వర్తకులు, గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు, గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసి మిత్రులందరూ స్వచ్ఛందంగా బంధును సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం। జీవో నంబర్ 3 రిజర్వేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసి నేటికి 6 నెలలు పూర్తయింది। రిజర్వేషన్ పునరుద్ధరణ చేయకపోవడం వలన గిరిజన ప్రాంతంలో తాత్కాలిక ఉద్యోగాల పేరుతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల గిరిజన ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు। రేపు విద్యా సంవత్సరం ప్రారంభమైంది। టీచర్స్, ఉద్యోగస్తులకు సంబంధించి బదిలీపై కూడా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం ఈరోజు వరకు చేయలేదు। ప్రభుత్వం కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే గిరిజన ప్రాంతంలో ప్రమోషన్ పొందవలసిన గిరిజన ఉద్యోగులు వివిధ శాఖల్లో తీవ్రమైన అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉంది। కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 తక్షణం పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం। అలాగే నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్లోకి చేర్పిస్తామని చెప్పి టీఏసీలో ప్రభుత్వం గతంలో తీర్మానం చేసింది, వాటికి కార్యరూపం దాల్చలేదు। అలాగే పోలవరం ప్రాంతంలో ఆదివాసులు దాదాపు 3 లక్షల మంది గిరిజనులు మునిగిపోతున్నారు। వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ అడవి మొత్తం ధ్వంసమవుతుంది। వాళ్ళందరికీ కూడా పునర్వాసం కల్పించాలని చెప్పి గిరిజనుల యొక్క ప్రాథమిక డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం। కానీ జీవో నంబర్ 3 రిజర్వేషన్తో పాటు మిగిలిన డిమాండ్ల కోసం నిర్వహిస్తున్న బంధుని ప్రభుత్వం తక్షణమే